తెలుగుదనం ఉట్టిపడేలా కొత్త సంవత్సర సంబరాలు తిరుమల ఆనంద నిలయం తరహాలో వేదిక పల్లె సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రాంగణం సతీ సమేతంగా పూజలు నిర్వహించిన సీఎం తెలుగు లోగిళ్ళు సిరి సంపదలు ఆయురారోగ్యాలతో కళకళలాడాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగ శ్రవణం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన సీఎం జగన్ దంపతులు పరిపాలన బాగుంటుంది సమన్యాయంతో ముందుకు వెళ్తారన్న పంచాంగ శ్రవణకర్త సుబ్బరాయ స్వామయాజులు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే నేడే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ పోలింగ్ సాయంత్రం ఐదు గంటల కౌంటింగ్ ప్రారంభం సంఖ్యాబలం మేరకు ఏడు స్థానాలకు వైఎస్ఆర్సీపీ పోటీ బలం లేకపోయినా ఒక స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది మహిళలకు ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఇరవై ఐదును మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ దెందులూరులో లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిరాలతో ముఖాముఖి సమావేశాలు ఎప్పటికీ రెండు విడతల్లో చెల్లించిన మొత్తం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఇవే కళాశాలల్లో ఇక కళా